అకాల వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొరాన్చుపల్లి గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆ గ్రామస్తులు అన్ని విధాలుగా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మొరాన్చుపల్లి గ్రామంలోని 320 మంది కుటుంబాలకు జిల్లా కలెక్టర్ మిశ్రాతో కలిసి 32 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. ప్రకృతి వైపరీత్యంతో జరిగిన నష్టాన్ని ఎవరూ ఊహించలేదని, జరిగిన నష్టంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సహాయక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రభుత్వంతో మాట్లాడి వరద బాధితులకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడతామని అన్నారు. వరదలో చిక్కున్న బాధితులను కాపాడడానికి బోర్డు సహాయాలు మరియు ఎన్డీఆర్ఎఫ్ సహాయాలు తీసుకుని వరదలో మునిగిన బాధితులను కాపాడడం జరిగిందని గుర్తు చేశారు. గండ్రమోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రతి ఇంటికి 4,000 రూపాయలు చొప్పున మొత్తం గ్రామంలో 11,60,000 రూపాయల నగదును మావంతు సహాయం అందించడం జరిగిందని తెలియజేశారు. మోరంచపల్లి గ్రామంలో మొన్న జరిగినటువంటి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి ప్రతి ఇంటికి 10,000 రూపాయల సహకారాన్ని ఈరోజు ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతున్నది. మరి ఈరోజు మరి అందిస్తున్నటువంటి సహకారం ఇప్పటికే ప్రభుత్వం తరఫున నిత్యావసర వస్తువులు, బట్టలు అన్ని కూడా అందజేయడం జరిగింది. ఈరోజు 10,000 రూపాయలు కొంత ఆర్థిక ఉపశమనం ఇవ్వడం కొరకు తాత్కాలిక సాయంగా అందిస్తున్నాం. అదేవిధంగా ఇంకా సెన్సర్ చేస్తా ఉన్నాం. చనిపోయినటువంటి బర్రెలు, పశువులు ఇవన్నీ కూడా రేపు సమగ్రంగా లెక్కించి వారికి కూడా మళ్ళీ వారం 4-5 రోజుల పాట మిగతా డబ్బులు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇలాంటి విపత్కరమైన సమయంలో మా బాధ్యతగా ఈరోజు మేము ఉన్నామని చెప్పి కూడా ఈరోజు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ కానీ వరంగల్ కానీ అనేక పట్టణాల నుంచి వచ్చి ఈరోజు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజలు ఇప్పుడిప్పుడే వారి ఇళ్లలోకి వచ్చి వాళ్ళందరూ కూడా మరి వస్తున్నారు కాబట్టి ఇంకా చేయాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా రోడ్లు కానీ మరి అన్ని కూడా మొన్ననే పవర్ను కూడా గ్రామంలో 100% ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు కూడా మిషన్ బయట నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి కొద్దిగా రోడ్లు వాటర్ ఉండడం వల్ల లో లైన్లు ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం నీళ్లు తగ్గగానే ఈ రోడ్లను కూడా పురిగి కొన్ని సీసీ రోడ్స్ కూడా అవసరం ఉన్నాయి అవి కూడా వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.